మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం జాతీయ రహదారిపై రైతులు మరియు కాంగ్రెస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు దుబ్బాక కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి మద్దతు తెలిపి రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, గోనె సంచుల కొరత ఉందని వాటిని పరిష్కరించాలని, అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని, వర్షం వస్తే ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆవేదనలో ఉన్నారని, రైతుల కోసం వారి సమస్యలు పరిష్కరించేంత వరకు తాము పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గంలో చేగుండ మండల ముఖ్య నాయకులు అదేవిధంగా దుబ్బాక నుండి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ రైతులకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళున్న ఇబ్బందుల దృష్టి ప్రభుత్వానికి దృష్టికి రావాలని, అధికారులు దీని మీద ఖచ్చితంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ఇవాళ ఇక్కడ వడియారం దగ్గర రాస్తా రోకో చేయడం జరిగింది, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రైతులు పడే ఇబ్బందులు ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుండి ఇక్కడ కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యము ప్రభుత్వం నుండి లారీలు రావడం లేదు, ట్రాన్స్పోర్ట్ విషయం చాలా పెద్ద ఎత్తున ఉన్నది, రైతులు పూర్తిగా సఫర్ అవుతూ ఉన్నారు, ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అయితే లేదు, ట్రాన్స్పోర్టు బండ్లు రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా రైతులు ఒక దిక్కు చూస్తే మేఘాలు కనబడుతూ ఉన్నాయి, వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో అధికారులు ఎటు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ కలిగియాలనో రైతులకి ఆ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అసలు ఇక్కడ అందుబాటులో లేదు, లారీలు రావడం లేదు. అదేవిధంగా సంచులు అని చెప్తే ఆ సంచుల సప్లై ప్రత్యేకంగా బాగలేదు, ఏడ చూసినా సంచులలో పెద్ద పెద్ద పొక్కలు ఉన్నాయి. ఈ సంచుల సమస్య అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సమస్య ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ఈ ధాన్యం లిఫ్ట్ చేసుకొని వెయిటింగ్ లేకుండా మన రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం దీని మీద ఇమ్మీడియట్గా దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.